ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈరోజు క్రీస్తును చాలామంది ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. కారణం తెలుసా? ఆ క్రీస్తు ప్రేమను గురించి తెలిసిన వారు మౌనంగా ఉంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమను, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని తెలిసిన వారు పంచిపెట్టకుండా నోరు మూసుకుని ఉంటున్నారు. కాబట్టి ఎవడు పడితే వాడు, ఎలా పడితే అలా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. సంగమా, మౌనంగా ఉండకండి. ఈ లోకంలో మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒక్కడు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. ఈ లోకంలో పాపిష్టి మనిషి చేసిన పాపమును బట్టి రాబోతున్న నరక శిక్ష నుండి తప్పించడానికి ఆ మనిషి చేసిన ప్రతి పాపము తనకు నరక శిక్షను విధించబోతుంది. కాబట్టి ఆ శిక్ష నుండి తప్పించడానికి మనిషి స్థానంలో నిలిచి తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఏకైక రక్షకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసు. ఎందుకు ఆ యేసు ప్రాణం పెట్టాల్సి వచ్చిందో తెలుసా? కన్న ప్రేమ. ఎందుకు ఆ యేసు ప్రాణం పెట్టాల్సి వచ్చిందో తెలుసా? సృష్టించిన ప్రేమ. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆ యేసుక్రీస్తు గురించి తెలిసి నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. చివరిగా ఆ మంత్రి తనతో ఉన్న రాజుతో ఎప్పుడు అంటూ ఉండేవాడు, క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉండేవాడు, అయ్యా యేసుక్రీస్తు సామాన్యమైన దేవుడు కాదయ్యా, ఆయన బహుప్రేమ గలవాడు, అద్భుతమైన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆ యేసు యొక్క గొప్పతనం నీకు తెలీదు కాబట్టి అనేక మార్లు యేసుక్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. ఏమిటి యేసుక్రీస్తు గొప్పతనం? మనిషిని ప్రాణంగా ప్రేమించాడయ్యా. ఆ మనిషి నశించిపోతున్నప్పుడు తానే పరలోకం నుంచి దిగివచ్చి మనిషి చేసిన పాపాలన్నిటిని తన మీద వేసుకొని తన ప్రాణాన్ని త్యాగం చేశాడయ్యా. ఊరుకో, ఒకవేళ ప్రజలకు ఏదైనా కష్టం వస్తే దేవుడే ఎందుకు దిగి రావాలి? దేవతలను పంపించవచ్చుగా, అవతార పురుషుల్ని పంపించవచ్చుగా, ప్రవక్తలను పంపించవచ్చుగా, తానే ఎందుకు దిగి రావాలి అని ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటే మంత్రికి అర్థమయ్యేది కాదు, ఎలా సమాధానం చెప్పాలో. ఒకరోజు మంత్రి, రాజుగారు, సైన్యాధిపతి, కొంతమంది సైన్యం ఒక సెలయర్లో విహారయాత్రకు బయలుదేరారు. అలా విహారయాత్రకు బయలుదేరినప్పుడు రాజు ఆ సరస్సులో విహారయాత్రకు వెళుతూ ఉంటే గట్టు మీదకు చూస్తూ ఉంటే గట్టు మీద రాజుగారి చిన్న కుమారుడు ఆ సరస్సు గట్టు దగ్గర ఆడుకుంటున్నాడు. ఆ ప్యాలెస్ వెనక ఆడుకుంటూ ఆడుకుంటూ రాజు చూస్తూ ఉండగానే కాలు జారి ఆ కుర్రవాడు కాస్త నీళ్ళలో పడిపోయాడు. ఎప్పుడైతే తన కుమారుడు, తను బహుగా ప్రేమించే కుమారుడు ఆ సరస్సులో పడిపోయాడో అమాంతంగా రాజు నీళ్ళలోకి ఉరికేశాడు. అమాంతంగా నీళ్ళల్లోకి ఉరికి ఆ రాజు ఈత కొట్టుకుంటూ వెళ్ళి మునిగిపోతున్న, ప్రాణం పోగొట్టుకున్న కొడుకును కౌగిలించుకున్నాడు, రక్షించుకున్నాడు, గట్టుకు ఒడ్డుకు తెచ్చుకున్నాడు. ఈ లోపల మంత్రి వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు, సైన్యం కూడా వచ్చినప్పుడు మంత్రి అడుగుతున్నాడు, రాజా నీ కుమారుడు నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఒక్క మాట చెప్తే మేము వెళ్ళి ఉరికేసేవాళ్ళంగా? నేను ప్రాణాలను తెగించి నీ కుమారుని రక్షించేవాడిని, సైన్యాధిపతి రక్షించేవాడు, మాకెవ్వరికి ఆజ్ఞాపించకుండా చూసిన వెంటనే ఉరికేసావేమిటి? ఎందుకు నువ్వే దిగాల్సి వచ్చింది నీళ్ళల్లోకి? ఎందుకు నువ్వే ఉరకాల్సి వచ్చింది నీళ్ళల్లోకి? అప్పుడు రాజు అంటున్నాడు, కన్న ప్రేమ నన్ను తొందరగా చేసింది కాబట్టి ఎవ్వరికీ చెప్పలేకపోయానయ్యా. కన్న ప్రేమ తొందర చేసింది కాబట్టే మీకు నేను ఆజ్ఞాపించలేకపోయా. నశించిపోతున్న కొడుకును చూసినప్పుడు అమాంతంగా దిగిపోవాల్సి వచ్చింది, అమాంతంగా నీళ్ళల్లోకి ఉరకాల్సి వచ్చింది. అప్పుడు మంత్రి అంటున్నాడు, ఆ కన్న ప్రేమేనయ్యా ప్రభు యేసుక్రీస్తును పరలోకము నుండి భూమి మీదకో అమాంతంగా తీసుకొచ్చింది. యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి వివరించాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ పుస్తకము సరిపోనే సరిపోతండి. అంత అద్భుతమైన దేవుని గూర్చిన సత్య సువార్త తెలిసి కూడా మనం మౌనంగా ఉంటే, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఆ సువార్తను పంచిపెట్టకపోతే మనకు శ్రమ. పరిశుద్ధుడు అయిన తండ్రి,
సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. తెలిసిన సత్యాన్ని మేము దాపెట్టినట్లయితే తెలియని అబద్ధాలను సైతాను ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి అనేక మంది నీకు దూరం అవుతున్నారు. తెలిసిన ప్రేమను గూర్చిన, నీ ప్రేమను గూర్చిన సత్య సువార్తను పంచిపెట్టే కృపను, అటు ఆత్మీయతను, అటు భక్తిని, అటు బాధ్యతను మాకు అనుగ్రహించుమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.